వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ ఐఏఎస్లు ఐపీఎస్లు పార్టీలు పెట్టారు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలను క్లోజ్ కూడా చేశారు జర్నలిస్టులు కూడా కొంతమంది పెట్టారు కొంతమంది మాత్రమే రన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళలో కాసాని శ్రీనివాసరావు జయస్వరాజ్ పార్టీని పెట్టి రన్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయన పదమూడవ తారీఖు నుంచి హైదరాబాద్ నుంచి తిరుమల వరకు పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు దేవాలయాల్లో ప్రస్తుతం ఎండోమెంట్లో నడుస్తూ ఉన్న ఎండోమెంట్ నుంచి వాటికి విముక్తి కలిగించాలనేది ఆయన డిమాండ్ ప్రస్తుతం మనతోటి ఉన్నారు ఇంట్రెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం హాయ్ కాసని హాయ్ నమస్తే 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 సో నా కొలీగ్ కాబట్టి నమస్తే అని ఓకే ఏం ఏంటి ఎండోమెంటు నుంచి తీసేయాలి దేవాలయాలు అనే కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొని ఈ పాదయాత్రని స్టార్ట్ చేయబోతున్నారు ఒకటండి సుబ్బారావు గారు భారతదేశము లౌకిక దేశం భారత రాజ్యాంగంలోనే పీటికల్లోనే చాలా స్పష్టంగా లౌకిక రాజ్యం అని చెప్పుకున్నాం లౌకిక రాజ్యం అని చెప్పిన తర్వాత మతము వ్యక్తిగతము మతము వ్యక్తిగతము అయితే ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి ఏ ఒక్క మత ప్రార్థనా మందిరాలకు లేనటువంటి రిస్ట్రిక్షను టెంపుల్స్కి మాత్రమే ఉన్నది ఈ టెంపుల్స్ని ఎండోమెటికంగా తీసుకొని ఉండటం వల్ల అక్కడ లేనిపోని సమస్యలన్నీ అవుతున్నాయి పైగా రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి భక్తులకి దేవాలయాలకు పోవాలంటే భయపడుతున్నారు చెప్పు ఇవన్నీ సమస్యలు ఓకే రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి కదా జయస్వరాజ్ పార్టీ పెట్టిన తర్వాత ఒక జర్నలిస్ట్గా ఈ ఈ ఈ సమస్యను ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు తీసుకున్నట్టు ఎందుకు టేకప్ చేసినట్టు ప్ర ఇది కూడా ప్రజల సమస్య కాబట్టి పైగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ అత్యధిక ప్రజల సమస్య కాబట్టి పుట్ లేచిన దగ్గర నుంచి పడుకునే దగ్గర వరకు తను ఏదో ఒక దైవాన్ని పూజిస్తున్నాడు దైవం పూజించడం పూజించకపోవటం అతని వ్యక్తిగతం మతము వాళ్ళ వ్యక్తిగతం కానీ వాళ్ళకి సమస్య రాకూడదు ఎక్కడికైనా పోయినా గుడికి పోయేది ఎందుకండి ప్రశాంతంగా కసేపు కూర్చొని వద్దామని సరే దేవుడు ఉన్నాడా లేడా అనే తర్క వితర్కాలకు మనం పోకుండా ఆడికి పోయి ప్రశాంతత ఉండాలనేది అక్కడ పోయి కూడా జీబు చూసుకొని ఆడ కూర్చోవాల్సిన పరిస్థితి సో ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ కానీ వీహెచ్పి కానీ బీజేపీ కానీ టేకప్ చేసేటువంటి అంశాలుగా జనరల్గా పరిగణిస్తారు ఎందుకంటే వాళ్ళు హిందూ మతం దీని మీద పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఆర్ఎస్ఎస్ విహెచ్పి లాంటి వాళ్ళు కానీ జయస్వరాజ్ పార్టీ మూల సిద్ధాంతాలు ఏంటి ఇప్పుడు ఈ టేకప్ చేసినటువంటి అంశం ఏంటి జయస్వరాజ్ పార్టీ మూల సిద్ధాంతం సామాన్యుని ఆత్మగౌరవం సమ సమాజ స్థాపన కులమత వర్గాలు లింగ భేదం లేనటువంటి సమాజ నిర్మాణం ఈ టేక్ ఈ అంశము మత అంశం ఎలాంటిది కాదు జై శ్రీరామం జై హిందూ అనే పదము కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి నూట ముప్పై ఐదు కోట్ల జనాభాలో కొంతమంది ప్రజలకు లేదా అత్యధిక ప్రజలకి కూడా ఓ సమస్య ఉన్నది ఈ సమస్యను కూడా తీసుకోవటము న్యాయం అనిపించింది జై స్వరాజ్ పార్టీకి అనేక రకాలుగా ఆలోచించడం పైగా ఈ చట్టము ఒక వ్యాపార సంస్థ పెట్టినటువంటి సంస్థ మీకు తెలిసే ఉంటుంది ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటన్లో వ్యాపారం చేసుకునే ఒక కంపెనీ భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పైన పెత్తనం చేసే క్రమంలో భాగంగా దేవాలయాలకి ఆ రోజుల్లో కొన్ని వేల ఎకరాలు వందల ఎకరాలు టన్నుల కొద్ది బంగారము టన్నుల కొద్ది వెండి బస్తాల కొద్ది ధనము ఉన్న రోజుల్లో వీటిని చెరబడదామనే ఉద్దేశంతో పద్దెనిమిది వందల పదిహేడులో మద్రాసు రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చి దేవాలయాలని ప్రభుత్వ పరిధిలోకి వాళ్ళు పరిపాలించారు కొంతకాలం బ్రి ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా పరిపాలించింది వాళ్ళ పరిధిలోకి తెచ్చుకున్నారు తెచ్చుకున్న క్రమంలో ఇతర మతాలు వ్యతిరేకించినాయి సంతోషం అవును దేవుళ్ళ దగ్గర నువ్వెవడి ప్రభుత్వాన్ని ఎవరి నువ్వెవరి అంటే ప్రభుత్వాన్ని ఎవరు అని వాళ్ళు ప్రశ్నించటం వల్ల ఎస్ సంతోషం ఇతర ఇతర మతాలకు చెందినటువంటి చర్చీలు మసీదులు బౌద్ధారామాలు జైన మందిరాలు ఇలాంటివి ఏవి కూడా ఎండోమెంట్ యాక్ట్ పరిధిలోకి రాలేదు ఒక హిందూ దేవాలయాలు మాత్రం ఎండోమెంట్ పరిధిలో ఉన్నాయి వచ్చి డిమాండ్ని చాలా రోజులుగా వీహెచ్పి కానీ ఆర్ఎస్ఎస్ సంస్థలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఎండోమెంట్ పరిధి నుంచి దేవాలయాలు తీసేయండి అని మీరు ఇప్పుడు మీ పాదయాత్రలో ఆర్ఎస్ఎస్ విహెచ్పిలను కూడా కలుపుకొని చెబుతున్నారా సుబ్బారావు గారు ఒకటే మాట చెప్తా మీరు అన్నారా విహెచ్పి ఆర్ఎస్ఎస్ చేస్తున్నాను నేను అది అదొక డ్రామా అంట ఎందుకు అంత డ్రామా అనే పదం ఉపయోగించిన అంటే వాళ్ళ ప్రభుత్వమే కదండీ వెళ్తున్నది పైగా వాళ్ళ సంకీర్ణం కూడా సంపూర్ణ మెజార్టీతో ఉన్నారు కేంద్రంలో లేదు కదా కేంద్రంలో ఉన్నారు అయ్యో కేంద్రం చట్టం తెచ్చి డైరెక్షన్స్ ఇవ్వచ్చు కదా లేదు వాళ్ళ పరిధిలో ఒక చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా అక్కడ కూడా డైరెక్షన్స్ ఇవ్వచ్చు కదా ఉత్తరప్రదేశ్ వాళ్ళే ఉత్తరాఖండ్ వాళ్ళే ఇట్లా చాలా రాష్ట్రాలు వాళ్ళ పరిధిలో ఉన్నాయి కదా ఇమ్మీడియట్గా చట్టాన్ని రద్దు చేయొచ్చు కదా పైగా మొన్న పార్లమెంటులో వాళ్ళ ఎంపీ ప్రైవేటు బిల్లు పెట్టాల్సి వచ్చింది అదే ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ ఆర్ విహెచ్కి సంబంధించినటువంటిదే బీజేపీ అన్నప్పుడు వాళ్ళు కోరుతున్నప్పుడు ఒక ప్రైవే ఒక ఎంపీ ప్రైవేట్ బిల్లు పెట్టాల్సిన పరిస్థితి ఏంది ప్రభుత్వం పెట్టవచ్చు కదా అంటే బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఏ పార్టీకి అయినా దేవాలయాలు ఆదాయ వనరులు దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలు అవి ఉండాల్సిందే రైట్ దీనికి సంబంధించి మఠాధిపతులు పీఠాధిపతులని మీ పాదయాత్రలో మిళితం చేస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాము చాలామంది పాజిటివ్గా రిపా రెస్పాండ్ అవుతున్నారు చాలామంది మఠాధిపతులు కూడా మాతో కలిసి వస్తున్నారు ఇదే అంశాన్ని మొన్న చిన్నజీఆర్ స్వామి గారిని కూడా కలిసి ఆహ్వానించాం తన వెసులుబాటు బట్టి పక్క పాదయాత్ర ప్రారంభం రోజు వస్తానన్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులే కాదు ఇది హిందూ మేము మేమంటాలే హిందువులే కాదు క్రిస్టియన్లు ముస్లింలు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి మంచి అంశాన్ని పట్టుకున్నారండి మీరు ఇది ఓకే మేము అనుకున్నాం ఈ మాట చెప్పినప్పుడు ఒక హిందూవాదితో అనుకున్నాం కానీ ఇది ఇది లౌకిక డిమాండ్ హండ్రెడ్ పర్సెంట్ అంగీకరించాల్సిందే కావాల్సిందే అని వాళ్ళు కూడా చెప్తున్నారు సో రాజకీయ పార్టీలు నేను అప్రోచ్ చేయరు రాజకీయ పార్టీలు అంటే ఒక రాజకీయ పార్టీగా మేము ఇంకొక రాజకీయ పార్టీని రమ్మని చెప్పం కాకపోతే మా మిత్రపక్షము జనవాహిని పార్టీ మేము కలిసి మిగతా కొన్ని ఆధ్యాత్మిక సంఘాలతో కలిపి ఈ మహాపాదయాత్రకి రూపకల్పన చేశాము దీన్ని హైదరాబాద్లోని కర్మన్ ఆంజనేయ ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర నుంచి సెప్టెంబర్ పదమూడున ఉదయం ఏడు గంటలకి ప్రారంభించి ఇట్లా హైదరాబాద్ చ చౌటుప్పల్ చిట్యాల విజయ అదే సూర్యాపేట కోదాడ నందిగామ విజయవాడ గుంటూరు బాపట్ల ఒంగోలు సింగరాయకొండ శ్రీకాళహస్తి తిరుమల ఓకే తిరుపతి వరకు సో హైవే హైవేలో ఉన్నటువంటి దేవాలయాలు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలుస్తూ అంశాన్ని చెప్పుకుంటూ పోతాం ఏంటి రూట్ మ్యాప్ ఏంటి బ్లూ ప్రింట్ ఏంటి ఆ పాదయాత్రలో నడుచుకుంటూ పోవటమేనా లేదంటే ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తారా అక్కడ ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు మామూలు దేవాలయాలు సామాన్య జనం పూజించే దేవాలయాలు ఇక్కడ దేవాలయాల్లో కూడా రకరకాల వివక్షలు ఉన్నాయి ఈ వివక్షలు కూడా సమస్య పోవాలంటే ఎండోమెంట్స్ చట్టం పోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బ్రాహ్మణ సమాజాన్ని సపోర్ట్ చేస్తున్నాం మీకు బ్రాహ్మణ సమాజం అంటే మీరు అడిగిన క్వశ్చన్ యొక్క అర్థం తెలవక అడుగుతున్నా అర్చకులు ఎక్కువ వాళ్ళే ఉంటారు కదా బ్రాహ్మణే ఉంటారు కదా అర్చకులు ఈ సమా ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు సరే తరాలుగా వస్తున్నటువంటి వాళ్ళ వృత్తిలో భాగంగా బ్రాహ్మణులు ఎక్కువగా అర్చకులుగా ఉన్నారు కానీ ఈ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి మా మన కుమ్మరులు కూడా కొన్ని దేవాలయాలకి అర్చకులుగా ఉండొచ్చు బట్ ఎక్కువగా వాళ్ళే ఉంటారు కాబట్టి ఎందుకు బ్రాహ్మణ సమాజం అర్చకులు అర్చకులు మనం కులాలను ప్రస్తావించడం సబబ్ కాదు అర్చకులు బ్రాహ్మణ సంఘం సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు వాళ్ళు పాల్గొంటున్నారు సో బ్రాహ్మణ సంఘాలు ఇవన్నీ ఉన్నాయి కార్పొరేషన్లు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా వస్తున్నారు దూప నైవేద్యాల కోసం మేము పెట్టలేము అని చెప్పి చాలా కాలంగా వాళ్ళు నినదిస్తున్నారు ఎక్కడ అది సమస్య వస్తుందంటే పక్క వాళ్ళకి పెట్టి వీళ్ళకి పెట్టనప్పుడు ఇక్కడ సమస్య వస్తుంది కాబట్టి అసలు పెట్టడం అనేది పక్క వాళ్ళకి ఎక్కడ పెడుతున్నారు ఏ దేవాలయాలు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈస్ట్ అంటే బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు ఈ చట్టానికి మళ్ళీ అమెండ్మెంట్ చేసి ఏం చేసిందంటే మీకు నచ్చిన దేవాలయం ఏదైనా ఉందంటే ఈరోజు ఒక నోటిఫికేషన్ని విడుదల చేసి ఫలానా జూబ్లీల్స్లోని ఫలానా శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి టెంపుల్ని మేము ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్నామని ఒక నోటీస్ ఇచ్చేస్తే నెక్స్ట్ డే నుంచి అది ఎండోమెంట్లకు వెళ్ళిపోతుంది అలాంటి చట్టం అది ఎందుకు క్లాస్ తెచ్చారంటే ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ ఈ చట్టాన్ని ప్రయోగించి అక్కడ వంద రూపాయలు వసూలు చేసుకుంటున్నారు పది రూపాయలు ఆ చెక్లకే కావచ్చు అక్కడ సేవ చేసే ఇతర ఉద్యోగులందరికీ పది రూపాయలు ఖర్చు చేసి తొంభై రూపాయలు రాజకీయ నాయకులు పార్టీలు లేదా అక్కడ ఉన్నటువంటి పెత్ అక్కడ దాని మీద ఎవరైతే పెత్తనం చేస్తారో వాళ్ళు వసూలు చేసుకొని పంచుకొని తింటున్నారు సో ఇదంతా ఒక అంశం అయితే ఇప్పుడు ఎండోమెంట్లో ఉన్నటువంటి టెంపుల్స్ అర్చకులు ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ జీతాలు పొందుతున్నారు వాళ్ళంతా మీకు అయ్యే అవకాశం లేదా వాళ్ళే ఆహ్వానించారు మా మంచి మంచి డిమాండ్ తీశారండి అని ఎందుకంటే వాళ్ళు వాస్తవానికి దేవుడు అనే ఒక మహాశక్తి అనుకున్నప్పుడు దానిని ప్రజలు పూజిస్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ ఉండి సర్వీస్ ఇస్తున్నటువంటి వర్గము లేదా మీరన్నటువంటి కులము లేదన్న మీరు అన్నటువంటి అర్చకులు వాళ్ళు ఓకే వాళ్ళు స్వేచ్ఛగా అడగ పని చేయలేక ఓకే ఇతరుల కింద పని చేయాల్సి వస్తుంది సో ప్రభుత్వానికి సంబంధించి పేర్లకి అక్కడ వ్యవస్థ నడుస్తుంది వ్యవస్థ కింద చేయడానికి వాళ్ళు ఇష్టం లేదు కాబట్టి ఓవరాల్గా వాళ్ళు కూడా అంగీకరించు అంగీకరించారు సో అల్టిమేట్గా అక్కడ తిరుపతిలో ఎండింగ్ రోజు బహుశా అక్టోబర్ అక్టోబర్ ఆరు బహిరంగ సభ లాంటిది ఏమన్నా ఉందో అది ప్లాన్ చేస్తున్నామండి భారీ ఎత్తున తిరుమలకి తిరుపతికి ఎంట్రెన్స్లోనే భారీ ఎత్తున సమా ర్యాలీగా వెళ్ళబోతుంది ఇప్పటికీ అనేక మఠాలు మాతో కలిసి మఠాది బదులు పూర్తిగా మాతో కలిసి నడుస్తున్నారు కొందరు ఓకే చాలా మఠాలు మార్గ మధ్యంలో వాళ్ళ ఆశ్రమానికి ఆహ్వానిస్తున్నారు మీ యాత్ర మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఐదు కిలోమీటర్ల అయినా రెండు కిలోమీటర్ల అయినా మా దగ్గరికి రాండి మా దగ్గర బస చేయండి అని మాకు ఈ దారి పొడవులు ఉన్నటువంటి మఠాలు వస్తున్నాయి అర్చక సంఘాలు ఫోన్ చేస్తున్నాయి అనేక మంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళు అనే మాట ఏంటంటే మీరు అన్నట్టు అంటే మీరు చెప్పినటువంటి ఆ పార్టీలు కూడా ముట్టు పట్టుకోలేదు ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అందరూ అంటున్నారు మనసులో అందరూ అంటున్నారు మనసులో కానీ ఏ ఒక్కరూ బయటికి అడుగు పెట్టలేదు ఆ అడుగు జయస్వరాజ్ పార్టీ మిగతా జనవాహిని పార్టీ వీళ్ళు కలిసి దేవాలయాలని లేదా ఎండోమెంట్ చట్టాన్ని రద్దు చేయాలి మన దేవాలయాలు మనకే డిమాండ్తో రావటం చాలా సంతోషం అండి ఓకే చిరు ప్రయత్నమైన ఒక గొప్ప సంకల్పం అని మాకు ఫోన్లు వస్తున్నాయి సరే ఒక ఎండోమెంట్ చట్టాన్ని రద్దు చేయాలనే తోటే ఇది పాదయాత్ర నడుపుతున్నారా లేదంటే ఈ మధ్యకాలంలో హిందూ దేవాలయాల మీద కొన్ని దాడులు జరగడం విగ్రహాలను కూల్చేయటం రథాలను కాల్చేయటం ఇవన్నీ జరిగాయి కదా వాటిని కూడా ఈ పాదయాత్రలో ప్రస్తావించే అవకాశం ఉందా అంటే అది మూర్ఖత్వం అంటాం ఒక మతాన్ని ఇంకో మతాన్ని పైన దాడులు చేయటం అనేది సరే అది చేయటము తప్పు దాన్ని ఇష్యూగా ఎజెండాగా చేయటం మా ఎజెండా కాదు ఎందుకంటే అది సున్నితమైన అంశం ఒకరినొకరిని ఒక వర్గాన్ని ఒక ఒక వర్గాన్ని రెచ్చగొట్టుకొని సమాజంలో శాంతి భద్రతను తొలగి తొలగించాలి ప్రమాదం కలుగుతుందని చెందుతున్నారు కదా హిందూ మతానికి ప్రమాదం అనేది ఏ అంటే హిందూ మతానికి ప్రమాదం అని హిందువులు కానీ క్రిస్టియన్ మతానికి ప్రమాదం అని క్రిస్టియన్లు కానీ ముస్లిం మతానికి ప్రమాదం అని ముస్లింలు కానీ అనుకోవడం పొరపాటు ఈ సమాజంలో ఈ చరిత్రలో అనేక మతాలు వస్తున్నాయి పోతున్నాయి నిలబడుతూనే ఉంటాయి సనాతన ధర్మం అనేది శాశ్వతం సనాతన ధర్మం యొక్క బిడ్డలే సనాతన ధర్మం యొక్క బిడ్డలే క్రిస్టియానిటీ బౌద్ధం జైనం ముస్లిం ఈనాటి హిందూ మతం కూడా సో ఏది సనాతనం అంటే శాశ్వతమైనటువంటిది శాశ్వతమైనటువంటి మార్పు లేనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది దాన్ని కొనసాగించినప్పుడు ఈ మతాన్ని ఇంకో మతం ఓవర్టేక్ చేయలేదు తాత్కాలికంగా పాలకులో లేకపోతే వేరే వాళ్ళు వచ్చి బలవంతంగా మత మార్పులు చేసినంత మాత్రం కూడా మార సీఎంలు గెలిచే అవకాశం ఉందా తెలంగాణ సీఎం కోసం ఈ నెల పన్నెండున అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం దొరికితే హండ్రెడ్ పర్సెంట్ ఆయన కలుస్తాం ఇస్తా వివరిస్తాం అదేవిధంగా ఆంధ్రాలకు ఎంటర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గలవడానికి ఆల్రెడీ అపాయింట్మెంట్ పెట్టాం దొరికితే అతన్ని కూడా కలుస్తాం మార్గ మాధ్యమంలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళందరికీ కూడా వినతి పత్రాలు ఇస్తూ సాగుతుంది మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్తున్నాం ఇది మత సంబంధ పోరాటం కాదు ఒక సమస్య భారతదేశంలో ఉన్న ఒక సమస్య సమస్యగా గుర్తిస్తు ప్రధాన సమస్యగా ప్రజా సమస్యగా గుర్తిస్తూ ఇది అలజడిగా మారకోకుండా ఉండాలంటే పాలకులు ముందే మేలుకొని చట్టాన్ని రద్దు చేయాలంటున్నాం పైగా ఈ సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల సమస్య మెజార్టీ ప్రజలు అసహనానికి ఆందోళనకి కోపానికి గురయ్యారనుకోండి సమాజం అల్లకొల్లోలమవుతుంది సో అది నివారించాలని పైగా ఇది న్యాయమైందని జయస్వరాజ్ సమస్య ఏమో పెద్దది దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్య పార్టీ పరంగా చూస్తే కనుక జయస్వరాజ్ పార్టీ అనేది మిగిలినటువంటి రాజకీయ పార్టీతో పోలిస్తే చిన్నది అని అంటానికి ప్రజాక్షేత్రంలో ఎక్కడ కూడా ఉన్నప్పటికీ కూడా చట్టసభల్లో ఎక్కడ స్థానం ఇంకా మీకు రాలేదు సో పెద్ద సమస్య చిన్న పార్టీ ఎలా సాధించగలుగుతుంది సమస్య పెద్దది అనుకుంటే పెద్దది పార్టీ చిన్నదనుకుంటే చిన్నది ఈ దేశంలో మీకు తెలుసు సుబ్బారావు గారు మీరు కూడా సీనియర్ జర్నలిస్టులు ఒక ఒక ఎన్జిఓగా ఏర్పడినటువంటిది కాంగ్రెస్ మీకు తెలుసు పద్దెనిమిది వందల ఎనభై మూడవ ప్రాంతంలో కొంతమంది బ్రిటిష్ పాలకులతోటి లాబింగ్ చేసుకోవటం కోసం కొంత ఎలైట్ పీపుల్ తమ స్వప్రయోజనాల కోసము కాంగ్రెస్ అనే కూటమిని ఏర్పాటు చేసుకున్నారు ఆనాడు పెట్టిన నాడు కూడా దానికి మొదటి అధ్యక్షులు కూడా సో బీజేపీ కూడా రెండు స్థానాలతో స్టార్ట్ అయింది రెండు పాల స్థానాలు అసలు లేకుండా స్టార్ట్ అయింది తర్వాత రెండు సార్లు ఏదో పుట్టుక ఎవరిదైనా ప్రారంభంగానే ఉంటుంది తను చేస్తున్న కార్యక్రమాలు పోతున్న పోరాటము అది ప్రజామోదంగా మారినప్పుడు ఆటోమేటిక్ ఆటోమేటిక్ట్లేదా సమస్య పెద్దది పార్టీ చిన్నదేమో అని సమస్య చాలా చిన్నది పార్టీ చాలా పెద్దది హండ్రెడ్ పర్సెంట్ మేము అనుకున్న విజయాన్ని సాధిస్తాం దీనికి ఎలాంటి డోకాలేదు ఐఏఎస్లు ఐపీఎస్లు తెలుగు రాష్ట్రంలో పార్టీలు పెట్టారు తెలుసు కదా జర్నలిస్ట్గా మీరు పనిచేశారు కాబట్టి మీకు కూడా తెలుసు వాళ్ళు ఇబ్బందులు పడుతూ పార్టీలు కొంతమంది క్లోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అఫీషియల్గా క్లోజ్ చేయనప్పటికీ కూడా అనఫిషియల్గా క్లోజ్ చేసి కామ్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు జేశరాజు పార్టీని త్రీ ఇయర్స్ నుంచి నడుపుతున్నారు కదా ఎలా నడుపుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు యొక్క సమస్యలు మా హృదయాన్ని తాకుతున్నాయి ప్రజా సమస్యలే మాకు ఉత్తేజం ఉల్లాస ఆనందం అంటే ఆ పనులు చేయాలనే సంకల్పానికి ప్రేరణ కాబట్టి మాకు రాళ్ళు వచ్చినా ముళ్ళల్లో ఉన్నా మా ప్రయాణం ఆగదు మీరు అన్నారు ఐఏఎస్లు ఐపీఎస్ ఎస్ ఐఏఎస్లు ఐపీఎస్ జయప్రకాష్ అదే జయప్రకాష్ నార్ ఫెయిల్యూర్కి కారణాలు యాజ్ అ జర్నలిస్ట్గా నాకు తెలుసు అదే ఐఆర్ఎస్ కేజ్రీవాల్ సక్సెస్కి తెలుసు మీరు అన్నట్టు చిరంజీవి ఆకర్షణ శక్తి అధిక డబ్బు అన్నీ ఉన్నాయని పవన్ కళ్యాణ్ అదే ఎన్టీ రామారావు కూడా పెట్టాడు కదా ఓకే ఎన్టీ రామారావు సిఎంఐండి కదా సక్సెస్ఫుల్ తీసుకుంటున్నారు సక్సెస్ ఫెయిల్యూర్ స్టోరీలు మేము అధ్యయనం చేస్తున్నాం సక్సెస్ జోలికే పోవట్లేదు ఎన్టీ రామారావు సక్సెస్ అయ్యిండు లేదా కేజ్రీవాల్ ఎలా సక్సెస్ అయ్యింది చూడాలే జయప్రకాష్ నారాయణ ఎలా ఫెయిల్యూర్ అయ్యిండు మీరు చిరంజీవి అలా ఫెయిల్యూవర్ అయినరు ఈవని చెప్తే మన దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద దిగ్గజము సీఎం తర్వాత సీఎం లాంటి వాడు దేవేంద్ర గౌడ్ గారు ఎలా ఫెయిల్యూవర్ అయ్యారు ఇవన్నీ ఆ ఫెయిల్యూర్ స్టోరీసే అధ్యయనం చేస్తారు పైగా మేము ఫెయిల్యూర్స్ విజయాల వైపు చూడాలి ప్రజల సమస్యలు వాటి పరిష్కారం వైపే చూస్తున్నాము ఆ ప్రజల సమస్యల పరిష్కారం మా దగ్గర ఉందని నమ్ముతున్నాం అటువైపు హండ్రెడ్ పర్సెంట్ అడుగు వేస్తాం రాజ్యంలో కూర్చుంటాం సమస్య పరిష్కారం అయిపోతాం ఇప్పుడు జర్నలిస్టులుగా పార్టీ పెట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా తెలంగాణలో ఉన్నారు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎవరు జర్నలిస్టులు పార్టీ పెట్టడానికి సాహసం చేయలేదు ఆలోచన కూడా చేసినట్టు కనిపించట్లా ఎస్ ఇప్పుడు రాణి రుద్రమ్మ ఆమె పెట్టారు తర్వాత మీరు పెట్టారు ఒక పార్టీ ఇంకా కొంతమంది రకరకాల పార్టీలు పెట్టారు అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఉన్నట్టా లేనట్టా అని ఉన్నాయి సో మీ పార్టీని సుదీర్ఘంగా నడిపే అవకాశాలు ఉన్నాయా లేకపోతే మిగతా పార్టీల జాబితాలో లెక్కేసుకోవచ్చాం మేము సార్ అది మీరు ఎలా లెక్కేసుకుంటారు అనేది మీ విజను మీ కంటికి కనిపిస్తున్న దృశ్యాన్ని బట్టి మీరు ఊహించుకుంటారు మా విజన్ మాత్రం మేము మహాప్రయాణం చేస్తున్నాం మేము ఒక అడుగు మూడేళ్ళ క్రితం అడిగిందంటే ఈ రా ఈరోజు పదివేల అడుగులకు వచ్చినాం ఓకే పదివేల అడుగులు మీ వెనక్కి తిరిగి అడుగులు ఎక్కామా ఇంత సక్సెసా ఇంత ఉద్రేకమా అతి సామాన్యులను కూడా ఎమ్మెల్యే సాబ్బ అనిపిస్తున్నామంటే గెలవకపోవచ్చు నామినేషన్ లేపించినాం యువత సమస్యలు ఉన్నోళ్ళు ఎన్నడు నవతరమా యువతరమా నవతరం అంటే ఎన్నడూ రాజకీయాలకు రాని వర్గం గుర్తుపెట్టండి నవతరం అంటే వేరేది కాదు నవ అంటే ఏజ్ ఫ్యాక్టరీలో చూడొద్దు అంటారు ఏజ్ ఫ్యాక్టర్లు కాదు అంటే రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ఇట్లా కాకుండా లేకపోతే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కాకుండా రాజకీయాలకి నేపథ్యం లేకుండా అతి సామాన్య కుటుంబాలు నవతరము యువతరం మీలాంటి మా లాంటి వాళ్ళంతా యువతరము రా మన రాజ్యం మనం వెళ్దామనే నినాదంతో మేము వెళ్తున్నాం ఇక్కడ ఏ ప్రయోజనాల కోసం కాదు సమ సమాజం రావాలంటే ఇప్పటికండి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు ఇది డెబ్బై ఐదవ సంవత్సరం నడుస్తుంది అడుక్కునే పథకాలా రైట్ అవన్నీ పరిపాలనకి వెళ్దాం ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆయన బీజేపీ తెలంగాణ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు ఆయన బిఎస్బీఆర్ఎస్బి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ఎస్ బిఎస్పికి ఆయనేమో దాదాపు ఎనిమిది లక్షల మంది స్వేర్ తయారు చేశారు ఆయన కూడా ఇప్పుడు పార్టీని చాలా వేగంగా ముందుకు తీసుకెళ్ళకపోతున్నాడేమో అనే ఒక ఒపీనియన్ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ లేదా టీఆర్ఎస్ పార్టీ కానీ తీసుకొస్తున్నాయి సో ఆయన మీద మీ కామెంట్ ఏంటి తన ప్రయత్నం తను చేసుకుంటున్నాడు మనం ఎందుకు అనాలి అంటే మీకు తెలిసిన ఆఫీసర్ కదా ఎప్పటి నుంచో తెలుసు తన లక్ష్యం ఏంటో తన ఆలోచన ఏందో మీరు అన్నట్టు ఇన్ని వేల మంది సైన్యం ఉందంటున్నారు సైన్యం ఉండి కూడా జనాలకి కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతుంది అంటున్నారు అంటే ఇది ఒకటండి భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటిది సో ఆ ఏకత్వం కోసం ఇప్పుడు బి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో ఏమైనా మాట్లాడతారా జీఎస్ జీసరాజ్ పార్టీ వెళ్ళి మాట్లాడి భావజాలం మంది ఒకటే కొంచుమించుగా కలిసి వెళ్దామని ప్రపోజల్ ఏమైనా బిట్టే ఆలోచన ఉందా అంటే ఒకటి చాలా స్పష్టంగా మేము అనుకున్న లక్ష్యాలకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము వారి దగ్గరికి పోవటానికి అభ్యంతరం లేదు వారు మా దగ్గరకు వచ్చినా మాకు మాట్లాడటానికి అభ్యంతరం లేదు కానీ చాలా స్పష్టంగా చెప్తున్న సుబ్బారావు గారు మా ఆలోచనలకు దగ్గరలో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ పార్టీలు వస్తున్న పార్టీలలో కూడా ఆలోచన లేదు ఎవరు ఎంత దూరం ప్రయాణిస్తారో మాకు స్పష్టమైన అవగాహన ఉంది ఈ వికెట్ ఎక్కడ పడుతుందో కూడా మాకు తెలుసు కానీ ఇతరుల గురించి కామెంట్ చేయటం మా ఇతరుల గురించి కాకపోయినా రాణి రుద్రు మా కొలీగ్ కదా జర్నలిస్ట్ ఆవిడ పార్టీ పెట్టారు నవ తెలంగాణ పార్టీ తెలంగాణ రెడ్డి అనే అతను చిత్తా బాలకృష్ణారెడ్డి అతను పెట్టాడు ఆమె జాయిన్ అయింది దాంట్లో ఓకే అప్పుడు అటువంటి రోజులతో కలిసి పనిచేసే ఆలోచన ఉంది మేము చెప్తున్నాం కదా మా సిద్ధాంతానికి దగ్గరగా ఉండాలి వాళ్ళు ఎవరన్నా కానీ ఓకే మా ఆలోచన విధానానికి దగ్గరగా ఉండాలి మేమేమంటున్నాం ఏమంటున్నాం అంటే సో తెలంగాణని పోరాటం చేసి అనేక లక్షల మంది త్యాగాలు చేసి వేలాది మంది బలిదానం చేసి వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ రోడ్ల మీద అడుక్కునే ఉండాలినా సోయి ఉండాలి కదా ప్రభుత్వాలకి వాళ్ళకి సంక్షేమం చూడొచ్చు కదా కరోనా కరోనా వచ్చి వే లక్షలాది కుటుంబాలు నేలబడ్డాయి వాళ్ళ గురించి ఏమన్నా ఆలోచించిందా రైట్ ఆ సమస్యల గురించి మాట్లాడదాం అలాంటి ఆలోచనలో ఈ పార్టీలకు కూడా లేదు అంటున్నా రైట్ ఇటీవల కాలంలో ఏర్పడుతున్నటువంటి పార్టీలు దాదాపుగా కొత్త పార్టీలు వస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఏమో మెర్జు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేసుకున్నారు అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేశారా పెద్ద పార్టీలు జయసీరాజు పార్టీ మీద ఏమన్నా ప్రయోగాలు ఏమైనా చేశారా మాకు అనేక వస్తుంటాయండి మాకు మా లక్ష్యమే కనిపిస్తుంటుంది అర్జునుడికి కూడా ద్రోణాచార్యులు గారు గురు ఆదేశించి నీకేం కనిపిస్తుంది శిష్య అంటే పక్షి కనుగుడ్డు మాత్రం కనిపిస్తున్నది అని చెప్పినట్టుగానే మాకు ఈ దేశ ప్రజల యొక్క సమస్యలే కనిపిస్తున్నాయి ఆ సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే కదా హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాధికారమే లక్ష్యంగా పోతున్నాం రాజ్యాధికారం సాధిస్తాం అక్కడ కూర్చుంటాం కోసం కేసీఆర్ని దింపేద్దాము లాగేద్దాం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు సో రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పిలుపు రాలేదా రేవంత్ రెడ్డి ప్రయత్నం అది మా ప్రయత్నము మా సీట్లకు మేము ఎలా పోవాలనేది మా ప్రయత్నం మేము ఒకళ్ళని గుంజాలటం మా ప్రయత్నం కాదు నేను నిన్ను గుంజిందనుకోండి ఇంకొక ఆయన వచ్చి కూర్చుంటాడు ఓకే సింపుల్ సూత్రం అండి మిమ్మల్ని గుంజు క్రమంలో నా ప్రయత్నం అంతా నా బలం అంతా మిమ్మల్ని గుంజే దగ్గర ఉంటుంది పక్కన ఉన్నటువంటి ఇంకో వ్యక్తి వచ్చి అడగచ్చుంటాడు మా లక్ష్యం అది కాదు ఒకరిని గుంజటం కాదు మేము అక్కడికి ఎలా పోవాలి ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలి సో అందరం కలిసి వెళ్దాం అని చెప్పి ఒక పిలిపిస్తున్నాడు కదా మేము ప్రజల సమస్యనే ఎజెండా ఆయన ఎజెండా మా ఎజెండా కాదు సింపుల్ సూత్రం ఒక వ్యక్తి ఎజెండా మా ఎజెండా కాదు బూతుల సంస్కారం మా సంస్కారం కాదు ప్రజలకి ఒక ఉన్నతమైనటువంటి సంస్కారం తీసుకపోవాలనేది చెప్తున్నాం తెలంగాణ అంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కడు అధికారంలో ఉన్నాడు అధికారంలో పోలమనుకున్నాడు నోరు నిలిస్తే పచ్చి బూతులు ఎవరు రేవంత్ రెడ్డి గురించి లేకపోతే ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఇది ఈ సంస్కృతి తెలంగాణకు అవసరం బాలకృష్ణ అవుతున్నారు భారతదేశం మొత్తం అవుతున్నది అది ఎవరండే కానీ పేర్లు మనకు అనవసరం అండి మీకు తెలుసు అంటే మాట్లాడిన వాళ్ళు మొత్తం మొదటి నుంచి ఈవెన్ కేసీఆర్ గారి దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర నుంచి కూడా ఉన్నది సన్యాసలో రే అనే భాష ఆయన దగ్గర నుంచి కూడా వచ్చింది కదా సో సన్యాసి అనేది అది కూడా ఒక గొప్ప స్థితి సన్యాసి అనేది చాలా గొప్ప స్థితి అందుకే అన్నాడు కదా సరే అట్లా తీసుకుంటే ఏం చెప్పలేము కానీ ఆ భాష చాలా దుర్మార్గం అండి చాలా తప్పు ఇప్పటికన్నా ఎటు తీసుకెళ్ళాలనుకుంటున్నారు తెలంగాణని ఇటు బండి సంజయ్ కానీ రేవంత్ రెడ్డి కానీ లేదా కేసీఆర్ కానీ కేసీఆర్తో కలిసి మొన్న మొన్నటి వరకు అన్పార్లమెంట్ వాళ్ళు ఉపయోగించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కలిసి ఎటు తీసుకెళ్ళి వెళ్ళి తెలంగాణని ఉంచాలనుకుంటున్నారు చాలా స్పష్టమైన చాలా స్పష్టమైన మంచి క్వశ్చన్ అడిగారండి వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు బావబామారుదలు అంటే ఒకే తాను ముక్కలు ఒకే వర్గ ప్రయోజక నాయకులు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళ ఇతరుల ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లోనే దెబ్బతినం మనం చూసినాం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చి నేను వస్తే జైల్లో పెడతాను నేను సంగతి చూస్తా అన్నాడు ఎన్ని స ఎన్ని జైల్లో తిప్పిండో మనం చూసినాం అంటే ఇవన్నీ మాటలు ప్రజల్ని మభ్య పెట్టడానికి అరే బలాన కాసాన్ శ్రీనివాసరావు గట్టి మాట్లాడుతుంది ఈయన కేట్లని ఓట్లు ఇప్పించుకుందాం అనే ఎత్తుగొడలకే కానీ ప్రజల తరపున ఒంటోళ్ళు కాదు ఇలాంటి మాటలు ఒక తరము ప్రజలంతా చూసి ఉన్నారు వీళ్ళంతా ప్రజల సమస్యల్ని హైలైట్ కాకుండా ఉండటం కోసం బూతులు మాట్లాడుకుంటూ ఆడుతున్న నాటకం ఇందులో ఇది ఒక నాటకం ఇందులో అందరి పాత్ర ఉంది అందరూ అన్నదమ్ములే అందరికీ తెలిసే పార్టీలు వేరు చెప్పుకోవడానికి అదో జెండా ఇదో జెండా ఇదో జెండా సో జర్నలిస్ట్గా వీళ్ళందరి సంగతి తెలుసు కాబట్టి వ్యక్తిగతంగా రాజకీయ పార్టీల సిద్ధాంతాలు వాళ్ళు చేసే పనులు అన్ని దగ్గర నుంచి చూశారు కాబట్టి దాదాపు ఇరవై సంవత్సరాలుగా కాసాని శ్రీనివాసరాజు ఒంటరి పోరాటమేనా ప్రజా పోరాటం ప్రజలతో కలిసిపోతాం మేము వంటర్ ఫోర్ అటర్ రైట్ ప్రజా సమస్యలను నమ్ముకున్నటువంటి కాసాని శ్రీనివాస్ పాదయాత్రలో సక్సెస్ కావాలని హ్యాష్ టాగ్ తరఫు నుంచి మీకు విశేష తెలియజేస్తూ ఆ పాదయాత్ర సక్సెస్ అయ్యి ఎండోమెంట్ నుంచి దేవాలయాలు బయటపడాలని కూడా కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ